తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు నిన్న సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసిందని కానీ ఒక్కరికి మాత్రం అర్థం కాలేదు ఆ ఒక్కరు ఎవరో కాదు బిఆర్ఎస్ నిర్మల అభ్యర్థి పేరు రమాదేవి ఇవాల కూడా ఇంటింటి ప్రచారానికి వెళ్ళారు లోకల్ వాళ్ళకు పర్మిషన్ ఉంటది మీ నాన్ లోకల్ వాళ్ళు తిరిగే ఏం అవసరం ఉన్నది డోర్ టు డోర్ తిరగాటి పద్ధతి లోకల్ వాళ్ళ పర్మిషన్ రాతే నాన్ లోకల్ వాళ్ళ కాయ పర్మిషన్ అయిపోయింది టైం అయిపోయింది తిరిగిన అయిపోయింది ఇప్పుడు అవసరం లేదు వచ్చేది పర్మిషన్ ఉండదు లోకల్ వాళ్ళు మా విలేజ్ లో తిరగండి ఇంకో పార్టీలకు వెళ్ళిపోతాంటే మీకు అర్థం కాలేదా మా జీవితం నాశనం చేసినాం అవసరం లేదు మీరు వచ్చేది అవసరం లేదు మేడం మేడం మీరు వచ్చేది అవసరమే లేదు ధర్మం ఎడిపోయింది హిందూ ధర్మం ధర్మం గురించి మాట్లాడి ఇప్పుడు ధర్మం ఎటుపోయింది మర్చిపోయింది టికెట్ దొరకకపోతే ధర్మం పోయింది తెలంగాణలో రేపు పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఆంక్షలు కొనసాగుతున్నాయి నాన్ లోకల్ పర్సన్స్ ఎక్కడా ఉండకూడదని అలాగే ప్రచారము చేయకూడదని కఠినంగా చెప్పింది అయినప్పటికీ ఆ రూల్ ని బ్రేక్ చేస్తూ పిఆర్ఎస్ లీడర్లు ప్రచారం చేయటంపై గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు నిర్మల్ జిల్లా తానూరు మండలం ఎల్వి గ్రామంలో పిఆర్ఎస్ నాయకురాలు పడకంటి రమాదేవి ప్రచారం చేయటంపై స్థానికులు మండిపడుతూ వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు అయినా వినకుండా వారిపైనే నోరు చేసుకోవటంపై మరింత మండిపడుతున్నారు నాన్ లోకల్ మీకు ఏం అవసరం ఏం వీడియో అట్లా ఉండదు మేడం ఓని మేడం లోకల్ వాళ్ళకు పర్మిషన్ ఉంటది మీ నాన్ లోకల్ వాళ్ళు తిరిగే ఏం అవసరం ఉన్నది ఏం కలదాలి డోర్ టు డోర్ తిరగాటి ఏం కలదాలి మీ ఇంట్లో కూర్చోబెట్టి కలుండి ఇంట్లో కూర్చోబెట్టి టైం అయిపోయినా కూడా తిరిగే పద్ధతి కాదు బోలా లోకల్ వాళ్ళ పర్మిషన్ రాతే నాన్ లోకల్ వాళ్ళ కాయ పర్మిషన్ అయిపోయింది టైం అయిపోయింది తిరిగిన అయిపోయింది ఇప్పుడు అవసరం లేదు వచ్చేది అట్లెట్లుంటాయి మేడం లోకల్ వాళ్ళు మేడం నాన్ లోకల్ వాళ్ళు పర్మిషన్ ఉండదు లోకల్ వాళ్ళు మా విలేజ్ లో తిరగండి మా జీవితం నాశనం చేసినాం అవసరం లేదు మీరు వచ్చేది అవసరం లేదు మేడం మేడం మీరు వచ్చేది అవసరమే లేదు ధర్మం ఎడిపోయింది హిందూ ధర్మం ధర్మం ఇప్పుడు ధర్మం ఎడిపోయింది మర్చిపోయింది టికెట్ దొరకకపోతే ధర్మం పోయింది ధర్మం పోయింది